నాలుగవ తరగతి తెలుగు ఎనిమిదవ పాఠం బారిస్టర్ పార్వతీశం డే 10 పదవ రోజు శుభోదయం పిల్లలు మనం పదజాలం నేర్చుకున్నాం కదమ్మా నిన్న ఇప్పుడు స్వీయ రచన మీకు ప్రశ్నలు జవాబులు ఇవ్వటం జరుగుతుంది కదా స్వీయ రచన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటి ప్రయాణం కొరకు పార్వతీశం కొన్న వస్తువులు ఏమిటి ఇది మూడో సారి రావడం మీకు ప్రశ్న వినండి చదవండిలో వచ్చింది మళ్ళా పేరా చదవండి అన్న దాంట్లో వచ్చింది ఇది మళ్ళా మూడవసారి వచ్చింది చూడండి జవాబు పార్వతీశం ఇంగ్లండుకు వెళ్ళడానికి దంతధావనానికి 10 కచ్చుకల పొడుము నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు దేశవాళీ దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు నీళ్లు తాగడానికి మరచింపు రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి నెయ్యి కిరసనాయిలు స్టవ్ అట్ల పెనము ఆవకాయ పడుకోవడానికి నరసరావుపేట మడత మంచం బొంత నారింజ పండు సాలువ తుంగ చాప మొదలైన వస్తువులు తీసుకున్నాడు ఏమా ఇది మూడోసారి రావడం కాబట్టి మీరు చక్కగా మీకు చదవడం రాయడం కూడా బాగా వచ్చింది రెండవ ప్రశ్న పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు జవాబు పార్వతీశం స్నేహితుని హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించుకున్నాడు పార్వతీశం స్నేహితుని హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించుకున్నాడు తప్పు లేకుండా రాసుకుందామా మూడవ ప్రశ్న మార్సెల్స్ హోటల్లో పార్వతీశం ఎందుకు గాబరా పడ్డాడు గాబరా అంటే ఎందుకు భయపడ్డాడు అన్నట్టు జవాబు మార్సెల్స్ హోటల్లో పార్వతీశం గది అడుగగా బంట్రోతు ముందుగా ఆ గదికి వెళ్ళడానికి లిఫ్టులో సామానులు పెట్టి పార్వతీశమును రమ్మనగా అదే గది అనుకొని ఇంత చిన్న గది వద్దని బంట్రోతుతో వాదించాడు బంట్రోతు పార్వతీశమును లిఫ్టులోనికి బలవంతంగా లాగి తలుపు వేయగానే అది ఒక్కసారిగా పైకి ఎగరడంతో పార్వతీశం గాబరా పడ్డాడు మరోసారి చెప్తున్నాం చూడండమ్మా మార్సెల్స్ హోటల్లో పార్వతీశం గది అడుగుగా బంట్రోతు ముందుగా ఆ గదికి వెళ్ళడానికి లిఫ్టులో సామానులు పెట్టి పార్వతీశమును రమ్మనగా అదే గది అనుకొని ఇంత చిన్న గది వద్దని బంట్రోతుతో వాదించాడు బంట్రోతు పార్వతీశంను లిఫ్టులోనికి బలవంతంగా లాగి తలుపు వేయగానే అది ఒక్కసారిగా పైకి ఎగరడంతో పార్వతీశం గాబరా పడ్డాడు అందుకే కదమ్మా గాబరా పడ్డాడు అది లిఫ్ట్ అని కూడా తెలియదు పైకి కిందకి వెళ్ళే గది అని కూడా తన అసలు తెలియదు అదో చిన్న గది అనుకున్నాడు అందులోకి వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే లిఫ్ట్లోకి తీసుకెళ్ళి అది ఇవి అన్ని ఆ తలుపు ఇలాగ వెయ్యగానే అది మడత పడుతూ వెళుతూ ఉన్న తలుపు కదా అది ఆ తలుపు అలా వేసాయి కానీ ఏమైంది లిఫ్ట్ ఒకసారిగా పైకి వెళ్ళింది పైకి వెళ్ళడంతో పార్వతీశం గాబరా పడ్డాడు నాలుగవ ప్రశ్న ప్రతిరోజు మీరు బడికి వస్తారు కదా ఏమేమి తెచ్చుకుంటారు జవాబు ప్రతిరోజు మేము బడికి వచ్చేటప్పుడు పుస్తకములు కలములు పెన్సిలు రబ్బరు స్కేలు మంచి నీళ్ళ సీసా భోజనం క్యారియరు తీసుకొని వస్తాము ఏమేమి పట్టుకెళ్తారమ్మా ప్రతిరోజు మేము బడికి వచ్చేటప్పుడు పుస్తకములు కలములు పెన్సిలు రబ్బరు స్కేలు మంచి నీళ్ళ సీసా భోజనం క్యారియరు తీసుకొని వస్తాము ఏమ్మా ఇలా రాయాలన్నమాట మీరు స్వీయ రచన ప్రశ్నలు జవాబులు అయితే పూర్తయిపోయాయి సరేనమ్మా ఈరోజు పాఠం ముగిసింది ధన్యవాదాలు